వాలి వాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి తపించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా చెరీలా దొరికితని స్నేహం ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో చేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చూస్తావే మెరుపు చుర కత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే తలపునే తునకలు చేసి తపన పెంచుతావే నడిచే హరివిల్లా నన్ను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా అను అనున విలవిల మనగా ప్రాణం నిలువెల్లా నిలు 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 నిలబడు పిల్ల గాలిపటం నా ఎగరకే అల్లా సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా చూస్తేనే గాలివాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి తపించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం ధరించిపోనా చెరీలా దొరికితే నీ స్నేహం చురా చూపులేల మనోహరి మాడిపోనాంత ఉడికిస్తే అరే అని జాలి పడవేం పాపం కదే ప్రేయసి సరే అని చల్లబడవే మోసి పిసాచి ఊహు అలా తిప్పుకుంటూ ఊలిపోకే ఊర్వసి అహో అలా నవ్వుతావే మీసం వెలేసి ఎన్నాళ్ళింకా ఊరికే ఊహల్లో ఉంటాం పెంకి పిల్ల సరే ఇంకా మానుకో ముందు వెనక చూసుకొని పంతం ఆలోచిద్దాం చక్కగా కూర్చొని చేర్చిద్దాం చాలు యుద్ధం రాజీ కొద్దాం వృద్ధిగా కలిసొస్తే నీకే విటంట కష్టం నడిచే హరివిల్లా నన్ను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా అను అను నవిల విల మనగా ప్రాణం నిలువెల్లా నిలు 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 నిలబడు పిల్ల గాలిపటం నా ఎగరకెల్లా సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా ఏం చేయాలో లే గాలివాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి తపించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం పోనా చెరీలా దొరికితే నీ స్నేహం నా గుండెకి తగిలి తపించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా చెరీలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో చేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చూస్తావే మెరుపు చుర కత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే తలపునే తునకలు చేసి తపన పెంచుతావే
నడిచే హరి విల్లా నన్ను నువ్విల్లా గురి పెడుతుంటే ఎలా అను అనున విలవిల మనగా ప్రాణం నిలువెల్లా నిలు 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 నిలబడు పిల్ల గాలి పటం నా ఎగరకే అల్లా సుకుమారి సొగసునలా ఒంటరిగా వదలాలా చూస్తేనే గాలి వాలుగా ఓ గులాబీ వాలి గాయమైనది నా గుండెకి తగిలి తపించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం ధరించిపోనా చెరిగిలా దొరికితే నీ స్నేహం చురా చూపులేల మనోహరి మాడిపోనాంత ఉడికిస్తే అరే అని జాలి పడవేం పాపం కదే ప్రేయసి సరే అని చల్లబడవే మోసి పిసాచి ఊహు అలా తిప్పుకుంటూ తూలిపోకే ఊర్వశి అందరికీ విలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులని ప్రోత్సహించడం కోసం లాస్ట్ ఇయర్ బతుకమ్మని చేనేత బతుకమ్మగా ప్రకటించడం జరిగింది. అప్పుడు సిరిసిల్ల నుండి మేము కొన్ని ప్రోడక్ట్స్ని తీసుకొచ్చాం. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, అగ్గిపెట్టలో పెట్టే చీరను విజయ్ గారు మీకు చూపించారు. ఆ రోజే అనిపించింది ఈ చేనేత కార్మికులకి మేము ఎలాగైనా సపోర్ట్ చేయాలని. ఆ సపోర్ట్ చేయాలి అన్న ఆలోచన నుండి వచ్చిందే మా బ్రాండ్ తెలంగాణ. బ్రాండ్ తెలంగాణ అనేది మా ఒక్కరి ఆలోచన కాదు, మా టీం ఆలోచన. లాస్ట్ ఇయర్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్కి విజయ్ గారు వెళ్తున్నప్పుడు అప్పటి నుండే నేను ఈ గొల్లభామ శారీస్ గురించి నేను చెప్తూ వచ్చాను గజ్వల్కి, మీకు వీలైతే ఒకసారి వెళ్ళమని. కానీ వారు వెళ్ళింది ఓన్లీ 10 డేస్ మాత్రమే, కానీ కాన్ఫరెన్సెస్ మాత్రం 5 డేస్ ఉండేది. వీలవుతుందో కాదో అని అనుకున్నారు, కానీ ఈ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్కి వచ్చిన ఎన్ఆర్ఐస్కి అందరికీ కూడా సీఎం గారు ఒక ట్రిప్ని కండక్ట్ చేశారు. అందులో భాగంగా మీరు గజ్వల్కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ గజ్వల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్, ఎకనామిక్స్ లెక్చరర్ సునీత పొన్నాల గారు కూడా ఈ గొల్లభామ శారీస్ మీదనే వర్క్ చేస్తూ వారి ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి చేనేతకు చేయూత అందేనా అనేది ప్రాజెక్ట్ వర్క్. దాన్ని హరీష్ రావు గారు అప్రిషియేట్ చేసి ఈ గొల్లభామ శారీస్ని పాపులరైజ్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్కి వచ్చిన ఎన్ఆర్ఐస్ అందరికీ లేడీస్కి కూడా శారీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడే నేను ఒక 25 శారీస్ని ఆర్డర్ చేయడం జరిగింది. నేను తీసుకున్నది ఒక బేసిక్ శారీ, ఇది పాపులర్ చేయడం అది ఒకటే నా కాన్సెప్ట్ ఉంటుండే. కాజ్ కోసం చేస్తున్నాను, ఒక కాజ్ కోసం చేస్తున్నా అని ప్రతి ఒక్కరికి చెప్పినప్పుడు, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అందరూ కూడా ఓకే అన్నారు. ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ వచ్చేసి ఇవి $47 అవి. అయితే $47 తీర్చి వాళ్ళు తీసుకున్నా కానీ మీరు వీవర్స్కి సపోర్ట్ చేసినట్టే, దానికి కొంచెం యాడ్ చేసి కనుక మాకు ఇచ్చినట్టయితే నేను ఏదైనా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నా వీవర్స్కి అని చెప్పినప్పుడు నా మీద ఉన్న నమ్మకంతో వారందరూ కూడా ఆల్మోస్ట్ అందరు ఒకరు ఇద్దరు తప్ప అందరూ కూడా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా ఈరోజు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా బ్రాండ్ తెలంగాణ పేజ్కి ఫొటోస్ ఇచ్చిన వారికి, ఈరోజు మా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ వీవర్స్ వచ్చేసి మొత్తం 16 మెంబర్స్ ఉన్నారు. వారి వాళ్ళందరూ కూడా చాలా వీవింగ్ మెథడ్తో ఇది వీవ్ చేస్తున్నారు. అయితే జకాడ్తో కనుక వీవ్ చేసినట్టయితే 60-100% వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది పర్ డేకి. అందుకోసమని వాళ్ళ కళని
ఎంకరేజ్ చేయడం కోసం, ఒక ఫ్యామిలీకి జీవనోపాధి కల్పించడం కోసం జకాడ్ని వారికి డొనేట్ చేద్దామని అనుకుంటున్నాం. అయితే దాని ఇన్వాయిస్ వచ్చేసి $1200 అయింది. మాకు డొనేషన్స్ $567 దాకా, మొత్తం $633 మళ్ళీ మేము మా ఫ్యామిలీ నుండి డొనేట్ చేయాలనుకుంటున్నాం. ఈ బ్రాండ్ తెలంగాణ అనేది ప్రాఫిట్ ఫేస్బుక్ పేజ్ కాదు, తెలంగాణ ప్రోడక్ట్స్ని సపోర్ట్ చేసే పేజ్ ఇది. ఓన్లీ శారీసే కాకుండా జెంట్స్కి కుర్తా, లుంగి, కండువా, షాల్వర్స్ కూడా ఉన్నాయి. తెలంగాణ అసోసియేషన్ నుండి 15 షాల్స్ తీసుకున్నారు. దానికి ఈరోజు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ కళ్యాణరావు కాసుగంటి గారికి, కమ్యూనిటీ మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బ్రాండ్ తెలంగాణ కేవలం వీవర్స్కే కాకుండా తెలంగాణ ప్రోడక్ట్స్ని సపోర్ట్ చేసే పేజ్ ఇది. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇది మాలాగా ప్రమోట్ చేయడానికి సింగపూర్ నుండి, యూకే నుండి, యుఎస్ నుండి కూడా ముందుకు వచ్చారు. దానికి చాలా సంతోషంగా ఉంది. బ్రాండ్ తెలంగాణ పేజ్ని కనుక ఎవరైనా లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి. ప్రోడక్ట్స్ కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా ఇద్దరికే కాకుండా కళ్యాణరావు గారికి కానీ, నరసింహరావు గారికి కానీ, అభిలాష్కి, కిరణ్కి, వర్ష, విజేత, శ్రీదేవి గారికి ఎవరికైనా కానీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.